కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీలో వాటర్ పైప్లైన్ సరిగా లేక త్రాగునీరు సరిగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్య తీర్చాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమన్నగర్ కాలనీ వాసులు వాటర్ బోర్డు జీఎం ప్రభాకర్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు విఠల్, సీనియర్ నాయకులు నరసింహులు, కాసీం యాదవ్, శంకర్ సింగ్, జి రాములు పాల్గొన్నారు. అధికారులకు నాయకులకు అందరికీ చెప్తే స్పందించడం లేదు కాబట్టి ఈరోజు జీఎంను కలవడానికి వచ్చినాము. లెటర్ రైట్ ఇచ్చాము సార్, 3 రోజులలో దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. హనుమాన్ నగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ నందు గత 2-3 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల పైపులు వేస్తామని చెప్పి గతంలో ఈ వాటర్ వర్క్స్ ఎన్నో మా దగ్గరికి వచ్చి పాదయాత్రల అలా మా కమిట్మెంట్లు ఇచ్చి మేస్తాం, మీ ప్రాబ్లం తీరుస్తామని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి మాకు కాలయాపన చేస్తున్నారు. అయినా మేము విసుగు చెంది ఈరోజు మేమే స్వచ్ఛందంగా మేము బస్తీ అందరం కలిసి ఈరోజు వాటర్ వర్క్స్ ప్రభాకర్ కానీ జీఎం కానీ కలవడం జరిగింది. ఆయన మా యొక్క సమస్యని సామరస్యం విని ఇంకో 2-3 రోజుల్లోనే మీ ప్రాబ్లమ్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పి ఈరోజు అయితే కమిట్మెంట్ ఇచ్చిండు. ఇంకా అయినా కానీ మేము ఈ 2-3 రోజులు చూస్తాం, చూడకుండా మాత్రం ధర్నా చేసి అక్కడ ఇవ్వని ఏ ఆఫీసర్ని కూడా మా బస్తీకి రానియమని చెప్పేసి మీ మీడియా ముందుకు మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఎప్పుడో గెలిచిన మా ప్రజాస్వామ్య ప్రతినిధులు కూడా మాకు ఎంతో సహకరించి ఎన్ని గానం చేస్తున్నా కానీ ఇక్కడ అధికారులు పని చేయకపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారు? మాకు సహకరించడానికి మాకు ఎన్ని మాటలు వాళ్ళ దగ్గర మేము చెప్పినా వాళ్ళు ఎన్నిసార్లు వేయండి, ప్రజలు సమూలాల బాధలు పడుతున్నారు, పొల్యూషన్ వాటర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఎన్ని రకాలుగా చెప్పినా వీళ్ళు పట్టించుకోకుండా చేయకపోతే ఈసారి మేమే అందరం వచ్చి ధర్నా చేయడానికి వచ్చినాము అని ఉండి ప్రభాకర్ ఉండి సార్ ఏం లేదు మాతోనే తప్పైపోయింది మీకు చేసిస్తాము, ఒక 2 డేస్ మాకు టైం ఇవ్వండి అని చెప్తే మేము కూడా అందరం పోయి ఈరోజు ఆయన కలిసి మెమ్మరడం ఇవ్వడం జరిగింది. సార్ కూడా 2 రోజులు అన్నారు, మేము కూడా ఆయన మీద గౌరవం ఉంచి జీఎం గారి మీద గౌరవం ఉంచి ఈరోజు మళ్ళీ మేము మెమ్మరడం ఇచ్చి మేము మా అభ్యర్థన తెలియజేసుకుని మేము వెళ్తున్నాం. స్థానిక కార్పొరేటర్ గారు ఏంటంటే ఆయన పాపంతో ఆయన ఎప్పుడైనా మాకు అండదండలతోనే అన్ని పనులు చేసిండు, చేయలేదని కాదు, మాకు ఎప్పుడు ఆయన సహకారాలతోనే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ చేసిండు. ఈ పనుల మీద కూడా ఆయన ఎప్పుడో పైపులు తెచ్చి కూడా 3 నెలలు అవుతుంది, ఆ పైపులు వేయండిరా బాబు అన్నట్టు కూడా వేయడానికి చేత అయితే లేదు ఈ డిపార్ట్మెంట్కి.